అయ్యా, ఈరోజు మాతో గడపడానికి వచ్చిన మీకు వందనాలండి. ఈరోజు మనము రెవరెండ్ మైకేల్ చటర్జీ గారు డెహ్రాడూన్లోని న్యూ థియోలాజికల్ కాలేజ్ వాళ్ళు చర్చ్ హిస్టరీ టీచ్ చేస్తున్నటువంటి ఈ గురువు గారు మన మధ్యకు వచ్చారు. అయ్యా, వచ్చినందుకు మీకు వందనాలు. నాకు నా జ్ఞాపకం సరిగా ఉండుంటే మిమ్మల్ని 2000లో కలిశాను. కలిసిన అదృష్టం నాకు దొరికింది. అప్పటి నుండి దూరంగాని దగ్గర కానీ మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న సేవలు, మీరు రాస్తున్నవి, మీరు టీచ్ చేస్తున్నవి, మీరు కుటుంబంగా ఎదగడం, ఈ చూసే సంతోషం భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 2000లో కలిసే ముందు అంటే మీది వైజాగ్ దగ్గరికి అనుకుంటాను, ఇది మీరు చెప్తారు ఆ విషయాలు. వైజాగ్ లోనే సేవకు రాకముందు సేవ కొరకు మీ కుటుంబం, మీ యొక్క స్థానిక సంఘం మిమ్మల్ని ఏ రీతిగా సిద్ధపరిచారో మీ ప్రారంభాల గురించి మాకు చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఐ వాంట్ టు థ్యాంక్స్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడానికి. సార్కి చాలా అవును సార్, కరెక్ట్గా చెప్పారు. 2000లో నేను ఓరియంటేషన్ జాయిన్ అయినప్పుడు సార్ అప్పుడు శ్రీరాంపూర్ కాలేజ్లో పాటలు చెప్తున్నారు హిస్టరీగా. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఐ రిమెంబర్ దోస్ డేస్ సార్కి సార్ పాటలు చెప్పినప్పుడు, అండ్ ఇట్స్ స్టిల్ ఫ్రెష్, ఆ మెమరీస్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది. బేసిక్లీ ఐఎమ్ అ మిక్స్డ్, నేను ఒక బెంగాలీ కమ్ ఆంధ్ర మిక్స్డ్ ఉంది నాకు. మా తాతయ్య ఏమో బెంగాలీ, ఆయన మా నానమ్మ ఏమో తెలుగు వారు, రాజుల కుటుంబం నుంచి వచ్చారు. సో వాళ్ళు మిక్స్ అయినప్పుడు నేను కూడా మిక్స్ అయిపోయింది స్టార్టింగ్. సో నా పునాది స్టార్ట్ అయింది డాడీ సైడ్లో మిక్స్గా స్టార్ట్ అయింది, బట్ మా మమ్మీ ప్యూర్ బెంగాలీ. మళ్ళీ మా మమ్మీ సైడ్ చూస్తుంటే యాన్సెస్ట్రల్స్ ఫ్రమ్ ముస్లిమ్స్, ముల్లాస్ కన్వర్ట్స్ అయ్యి. సో ఇన్ దాట్ వే రెండు సైడ్లో ఒక మిక్స్డ్ ఉంది, నాకు మిక్స్డ్ ఎలిమెంట్ ఉంది. పుట్టి పెరిగాను, కొన్ని సంవత్సరం నేను కలకత్తాలో పుట్టాను అండ్ బ్రాన్ అండ్ బ్రాటప్ ఏజీ స్కూల్ వెళ్ళాను, బ్రాన్ అండ్ బ్రాటప్ దేర్. ఒక 92-94లో మా డాడీ ఆల్రెడీ కలకత్తాలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ టైం అనుకున్నారు ఏంటంటే ఇంకా మనం షిఫ్ట్ అయిపోదాం, విశాఖపట్నం షిఫ్ట్ అయిపోదాం, ఎందుకంటే అక్కడ తాతయ్య ఆల్రెడీ ఒక స్థలం కొన్నారు, అక్కడ డాడీ చుట్టాలు కూడా చాలామంది ఉన్నారు. సో డాడీ అనుకున్నారు ఇంకా ఎందుకు ఇక్కడ ఉండిపోవడం బెంగాల్లో. సో నేను హై స్కూల్ షిఫ్ట్ అయిపోయాను. హై స్కూల్ వచ్చినప్పుడు ఐ షిఫ్ట్ 94-92లో అప్పటి నుంచి షిఫ్ట్ అయ్యాను కాబట్టి. సో ఇప్పుడు వరకు నాకు అందరు అడుగుతారు నువ్వు బెంగాలీ అయి తెలుగు ఎలా మాట్లాడుతున్నావు. సో నేను చెప్తున్నాను 94 షిఫ్ట్ అయ్యాను కాబట్టి. సో దట్ వాజ్ ద షిఫ్ట్. అక్కడి నుంచి నాకు హై స్కూల్ స్టార్ట్ అయింది. నా అక్కడ నేను హై స్కూల్ చేసుకొని డిగ్రీ చేస్తుంటే, నాకు అప్పటి నుంచి నాకు డిగ్రీ చేస్తుంటే ఐ హ్యాడ్ అ డిజైర్ టు సర్వ్ ద లార్డ్. అప్పటి నుంచి ఈ బీటీ స్టడీస్ నాకు రావడానికి ఐ వాజ్ మెంటలీ గెటింగ్ ప్రిపేర్డ్ రైట్ ఫ్రమ్ క్లాస్ 11 and 12. ఇది ఒక్క రోజులో డిసిషన్ కాదు, ఇట్ వాజ్ అ డిసిషన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఒక కొన్ని సంవత్సరం పట్టింది ప్రార్థన చేసుకుంటూ సేవ చేస్తుంటూ. నేను బీడీ చదివిన ముందు కూడా నేను సేవలు ఉన్నాను, మే నాట్ బి ఫుల్ ఫ్లెజ్డ్, చదువుతుంటూ ఏదో కొంచెం స్కూల్లో పాటలు చెప్పుకుంటూ కూడా నేను సేవలో ఫుల్ ఫ్లెజ్డ్గా పార్టిసిపేషన్ ఉన్నాను. సో ఇన్ దాట్ వే నాకు ఒక నా సేవకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. దేవుడు ఆత్మ నాకు బోధించారు, నువ్వు ఇంకా సేవలు ఎదగాలంటే నువ్వు ఒక కోర్స్ చేస్తే, థియాలజికల్ ట్రైనింగ్ చేస్తే ఒక మంచిది అని. నాకు డాడీ కూడా చాలా సపోర్ట్ చేశారు. మై డాడీ వాజ్ వెరీ సపోర్టివ్. నా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్ట్ చేసి 11-12 నుంచి చెప్పినప్పుడు డాడీ, మమ్మీ నాకు ఒక సేవ భారం ఉంది, నేను సేవలు వెళ్ళాలి, కానీ సేవలు వెళ్ళాలంటే మీ దగ్గర నుంచి కొంచెం దూరం అవ్వాలి ఫిజికలీగా నా ప్రిపరేషన్కి. సో మమ్మీ డాడీ అక్క కూడా చాలా కోఆపరేట్ చేశారు అప్పుడు ఆ టైంలో. అండ్ దట్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ టు కమ్ టు శ్రీరాంపూర్ ఇన్ 2000.
సో వచ్చింది ముందు కూడా 4-5 ఇయర్స్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ ద మినిస్ట్రీ ఇవాంజలిజం గా ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ గా చర్చ్ యూత్ మీటింగ్ ఈ అన్నిట్లో నేను ఒక ఓరియంటేషన్ అయ్యాక నేను సేవలో వచ్చాను ఇట్స్ నాట్ జంప్ ఎట్ సో ఇట్ వాజ్ అ ఓరియంటేషన్ ఫర్ 4-5 ఇయర్స్ ఆ ప్రిపరేషన్ తీసుకొని మైండ్ రెడీ అవుతాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్యామిలీ వదిలేసి రావడం ఆ వయసులో అంటే అందరికి ఒక ఛాలెంజ్ అది సో నేను అది చూశాను కానీ దేవుడు అభిషేకం దేవుడు కృప కూడా అనుభవించాను ఇన్ దోస్ టైమ్స్ ఐ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్ అండ్ సిరాంపుల్లో వచ్చి 2000లో వచ్చి 2005లో గ్రాడ్యుయేట్ అయ్యాను ఆ యొక్క నేను నా మిషన్కి వెళ్ళిపోయాను 2 ఇయర్స్ అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది 2007 నా రోజుతో పెళ్లి అయింది రోజ్ వెలంకని తన కూడా థియాలజికల్ గ్రాడ్యుయేట్ బీటీ గ్రాడ్యుయేట్ 2007 గ్రాడ్యుయేట్ సో నాకు 2007లో పెళ్లి అయ్యి నేను హైయర్ స్టడీస్ మనసులో అనుకున్నాను ఇంకా నేను కూడా కొంచెం హైయర్ స్టడీస్కి వెళ్తే మంచిది అని ఒక అది కూడా నాకు బీడీ స్టడీస్ నుంచి కోరిక ఉండిపోయింది బీడీ చేస్తుంటే నా మైండ్లో మెంటలీ ఐ వాజ్ గెటింగ్ రెడీ దట్ లేదు నాకు దేవుడు పిలుపు ఉంటే నా థియాలజికల్ హైయర్ స్టడీస్ చేయాలని చాలా ఆశ ఉండేది సో దట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ ఆఫ్టర్ బీడీ నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే ఈ డ్రీమ్ పెరుగుతూ ఉండేది ఎంటీహెచ్కి వెళ్తే పిహెచ్డి డ్రీమ్ వచ్చింది సో దిస్ డ్రీమ్ వాజ్ గ్రోయింగ్ బీడీ చేసినప్పుడు కూడా కొంతమంది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు శ్రీరాంపుల్లో వాళ్ళు చదువు చూసి వాళ్ళు ఇది వాళ్ళు జ్ఞానం చూసినే అనుకున్నాను దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ఎంటీహెచ్ స్టడీస్కి వెళ్తానని అక్కడ కోరుకున్నాను సో ఇన్ దాట్ వే 2008లో చాలా కాంపిటీషన్లో ఎఫ్ఎఫ్ఆర్ఆర్సీలో ఎందుకంటే ఆ టైంలో హిస్టరీలో అంటే 30 మంది అప్లై చేసేవారు ఎఫ్ఎఫ్ఆర్ఆర్సీలో 30లో ఓన్లీ 3కి ఛాన్స్ వచ్చేవి సో కొన్నిసార్లు నేను అనుకున్నాను ఇది ఇంపాసిబుల్ నాకు రాదేమో కానీ అది కూడా ఒక దేవు కృప ఒక సాక్షి దేవుడు ఎలా నాకు చూస్ చేసే అండ్ చూసింగ్ లిస్ట్లో నేను ఆశ్చర్యపోయాను నా పేరు ఫస్ట్ ఉండేది మై నేమ్ వాజ్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ బ్యాచ్ అది కూడా నా అనకాతలో వాళ్ళ డినామినేషన్ అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళకి చూస్ చేయకుండా నా ఫస్ట్ పేరు పెట్టే అది కూడా నేను దేవుడు వందనాలు ఇచ్చాను ఎందుకంటే దట్ వాజ్ అ బిగ్ బ్లెస్సింగ్ అండ్ రెవల్యూషన్ ఫ్రమ్ మీ దట్ గాడ్ వాజ్ విత్ మీ అది దేవుడు చిత్తం అని నేను అనుకున్నాను అని నేను ఒక స్టాండ్ బై స్టూడెంట్ లాగా వెళ్ళలేదు చాలా మంది ఎంటీహెచ్ స్టాండ్ బైస్లో వెళ్తారు సో నేను ఆ స్టాండ్ బై వెళ్లకుండా డైరెక్ట్ అడ్మిషన్ నాకు ఇచ్చారంటే అది దేవుడి స్తోత్రం అది అయ్యాక నేను 2010 నుంచి 2014 సిఓటిఆర్లో పాటలు చెప్పాను హిస్టరీ అన్ని సబ్జెక్ట్స్ మీద ఉన్నాను దొడతోట్లో 14 నుంచి మళ్ళీ 12 నుంచి మళ్ళీ ఒక లోపల పుడ్డం ఒక చిన్న ఆశ పుడ్డం పెరిగే ఒక పిహెచ్డికి వెళ్తే ఎలాగుంటుంది దేవా నీ చిత్తం అంటే నాకు మార్గం సరాలు చేయని అలాగ వెళ్తుంటే దేవుడు 2014లో నాకు అవకాశం ఇచ్చారు పూణేకి వెళ్ళాను ఫ్యామిలీతో వెళ్ళాను ఈసారి వెళ్తే అక్కడ 2014 నుంచి 2017 అక్కడ ఉన్నాను అండ్ ఫ్రమ్ 2017 నాకు దేవుడు దేహరాదూన్లో ఒక ఓపెనింగ్ ఇచ్చారు అది కూడా ఏంటంటే నాకు ఓపెనింగ్ అంటే ఒక పెద్ద ఓపెనింగ్ కాదంటే నేను ఒక టీచర్కి వెళ్ళి మామూలు అక్కడ యూబీఎస్లో ఒక టీచర్కి వెళ్ళి నేను షేర్ చేసాను సార్ మీకు ఏమైనా టీచింగ్ మినిస్ట్రీ ఏమైనా ఓపెనింగ్ ఉంటే నాకు ఒక మాట చెప్పండి నా పేరు ఒకసారి ఇవ్వండి అంటే ఆయన అరగంటలో నాకు వాట్సాప్ ఇచ్చి మైకల్ నువ్వు పలానా చోటుకి వెళ్ళు పలానా చోటుకి హిస్టరీ కావాలంటే నేను ఈమెయిల్ ఇస్తే వాళ్ళేమో వెంటనే 3 రోజులు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళు అన్న పూణే నుంచి విదిన్ 3 డేస్ యూ కమ్ గివ్ ఇంటర్వ్యూ అండ్ గో అంటే నేను ఆకాశం నుంచి పడిపోయాను అమ్మ 3 రోజుల్లో నేను అక్కడ ఎలా ట్రావెల్ కానీ దేవుడు కూడా నాకు అప్పుడు సాయం చేశారు స్టూడెంట్ గండి కూడా డబ్బులు చాలా తక్కువ ఉండేది నా టైంలో అండ్ వెంటనే వెంటనే రిజర్వేషన్ దొరకడం కూడా చాలా కష్టం కానీ దేవుడు నాకు డబ్బుల విషయంలో కూడా సాయం చేసి నేను ఇంటర్వ్యూ వెళ్ళి దేవుడు చిత్తం నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి 2017 నుంచి అట్ ప్రజెంట్ గాడ్ హ్యాస్ బీన్ లీడింగ్ మీ నేను ఇక్కడ సేవ చేస్తున్నాను ఇక్కడ హిస్టరీ డిపార్ట్మెంట్లో నేను టీచింగ్ చేస్తున్నాను సో ఇన్ దిస్ వే అట్ ప్రజెంట్ దేవుడు నాకు నడిపిస్తున్నాను అయ్యా పిలిచిన దేవుడు తలుపులు తీస్తాడు అవును సార్ తలుపులు తీసిన దేవుడు అడిగట్టడానికి వనరులు ఓపుకేస్తాడు అదే మీరు దేవుడు పిలిచినప్పుడు వచ్చారు అది సంఘానికి మేలు అయింది మా సంఘ చరిత్రకి మేలైంది తర్వాత రోజు వాలంటీన్ గారు నేను కలిసి పనిచేస్తాం
అదృష్టం దొరికింది అప్పుడు. చాలా దారులు ఉన్నాయి, మతములు అంటారు, ఎథిక్స్ అంటారు, థియాలజీ అంటారు, పాత నిబంధన అంటారు, కొత్త నిబంధన అంటారు. మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు దారి తీసుకున్నారు హిస్టరీ, దాని గురించి కొంచెం చెప్పండి. ఎందుకు హిస్టరీకి వచ్చారు, అందులో ఏం చేస్తున్నారు? నిజం చెప్పాలంటే సార్, నాకు హిస్టరీ అంటే మీరు కొంచెం సీడ్ వేసారు సార్, మీ భాగం ఉంది, అది మాత్రం మంచిదైంది. మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి జనాలకి తెలియాలి మీరు వేసిన సీడ్ నాకు కాదండి. నాలాంటి చాలా మంది శ్రీరాంపూర్ కాలేజ్ అబ్బాయిలు హిస్టరీకి వెళ్ళారు. మీరు గుర్తుంటే డేవిడ్ జోసెఫ్ ఉన్నారు, గిల్డన్ దయానంద్ ఉన్నారు, తర్వాత ప్రకాష్ ఉన్నారు. సో మీరు వేసిన సీడ్, మీరు ఒకసారి మీరు అక్కడ ఉన్నప్పుడు సార్, మీరు ఒక ప్రెజెంటేషన్ చేసే దళిత్ మీద, దట్ ప్రెజెంటేషన్ వాజ్ ఐ ఓపెనర్ నాకు. మీరు ఎలా ప్రజెంట్ చేశారు, మీకు ఆ జ్ఞానం, మీ ఆ క్లాసెస్కి ఆ చిన్న సీడ్ నా మనసులో ఉండిపోయింది. ఆ తర్వాత సీడ్ నేను కాపాడుకున్నాను, నా తర్వాత ప్రాబ్లం వచ్చింది కాబట్టి వేరే వాళ్ళు రాలేదు నీళ్ళు పెట్టడానికి ఎంటీహెచ్ వెళ్ళిన వరకు. సో ఆ చిన్న సీడ్ నాకు, నాతో పాటు చాలా మందికి అక్కడ జర్మినేట్ అయ్యాయి. అండ్ వెరీ ఫార్చునేట్ దట్ శ్రీరాంపూర్ కాలేజ్కి ఆ బ్యాచ్లో, మీరు చెప్పిన బ్యాచ్లో చాలా మంది హిస్టోరియన్స్ ఉన్నారు, చాలా మంది పిహెచ్డి చేశారు కూడా నాలాంటి. సో ఆ చిన్న సీడ్ మీరు విత్తారు, ఒక సెమిస్టర్ ఒక సబ్జెక్టే, ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ చెప్పారు. ఆ సీడ్ నేను కొంచెం కాపాడుకొని, నేను అర్థం చేసుకొని, నాకు ఒక మనసులో పుట్టింది ఏంటంటే, ఐ వాంట్ టు స్టడీ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. మన అన్నీ మన అంటే థియాలజీ ఉంది, న్యూ టెస్ట్మెంట్ ఉంది, కానీ మన చరిత్ర మన తెలియపోతే మనకు మన ఫ్యూచర్ గురించి పాస్ట్కి లింక్ చేయడానికి వీఆర్ నాట్ గెటింగ్ అ లింక్. దట్ వాజ్ దేర్ ఇన్ మై హార్ట్. నాకు సబ్ టాపిక్స్ మీద దాట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఆ చిన్న ఇన్స్పిరేషన్ నుంచి నేను పెంచుకొని వచ్చాను ఆన్ ద హిస్టారికల్ థియాలజీ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అని నా మైండ్స్లో ఉండిపోయింది. ఈ ఈ యాంగిల్లో నాకు చదవాలంది, ఆ ఆశ ఉండిపోయింది. సో ఇన్ దాట్ వే నేను హిస్టరీ మీద స్పెషలైజేషన్ చేయడం నాకు ఆశపట్టాను సార్. ఇన్ దాట్ వే వెంట గురువులు మేము ఎలాగా క్లాస్ రూమ్లో పడి చెప్తామో మీరు అదే పని. ఎంతో మందికి ఆసక్తి కలిగించడం, సేవకి పరచడం, అవును సార్, ఆ ఆనందం వేరు. మీ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు హిస్టరీ టీచర్గా నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి గోల్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ టీచ్ చేసినప్పుడు దానికి మనకి ఏమంటే టీచింగ్ గోల్ ఉంటుంది, ఈ సెమిస్టర్ అయ్యే సమయానికి చివరికల్లా ఈ స్టూడెంట్కి ఇది తెలియాలి, ఇది రావాలి, ఇది చేయాలి. అవును సార్. ఆ ఇలాంటి గోల్స్ మీకు ఏముంటాయండి? బేసిక్లీ గోల్స్ అంటే నాకు ఏంటంటే, ఈ సబ్జెక్ట్కి ఐ వాంట్ టు బ్రింగ్ a different way of trying to perceive and understand. Endukante chaala mandi history is a mystery antaru. Aa thought pattern nenu vallige nunchi, idi oka live telecast naaku. History is a live telecast from the past to the present. Ee telecast revelation ayaka poorthi avutadi. So in this telecast there is drama, there is story, there are all aspects of learning and growing థియాలజికలీ అండ్ సోషియాలజికలీ అని నాకు ఆ యాంగిల్ వాళ్ళకి ఒక ఒక ఇంట్రెస్ట్ ఇవ్వడానికి, టు లుక్ ఇట్ యాజ్ అ లైఫ్ టెలికాస్ట్, టు లుక్ ఇట్ యాజ్ అ కంటిన్యూయేషన్, అ సిరీస్, ఒక ఒక చైన్ లాగా ఎలాగ అవుతుంది మీకు. ఎందుకంటే మనం అడుగుతుంటే మీరు చర్చ్ అయ్యే చర్చ్ అంటే ఒక చర్చ్ అంటారు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద హోల్ పిక్చర్ బిహైండ్ ఇట్. ఆ పిక్చర్ వాళ్ళకి ఒక లార్జర్ పిక్చర్ ఇవ్వడానికి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ టు విచ్ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రావాలి. హిస్టరీ షుడ్ బి మేడ్ లైఫ్ టు దెమ్. ఒక 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 స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, ఒక లార్జర్ పిక్చర్ ఉంది ఇన్ టు విచ్ ఇట్ స్టాండ్స్. ఆ పిక్చర్ అర్థం అవడానికి
కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అవడానికి, ఎందుకంటే ఇన్ ఇండియా మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అండ్ మెనీ మెనీ యూత్స్ డోంట్ నో ద హిస్టరీ ప్రాపర్లీ. హిస్టరీ వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు దారిలో తప్పు ఇంటర్ప్రిటేషన్లో వెళ్ళిపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు డూ. సో ఫర్ మీ హిస్టోరియన్ ఈజ్ అన్ అపాలజెటిక్, ఈజ్ అన్ అపాలజిస్ట్. సో గివింగ్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్, అది వాళ్ళకి ఒక అర్థం చేసుకోవడానికి, సేవలో వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ముందు వెళ్ళడానికి ఆ లార్జర్ పిక్చర్ వాళ్ళకి చెప్పాలని నా ఆశ. అది నేను ట్రై చేస్తుంటాను, బోత్ ఇండియన్ హిస్టరీ అయినా వరల్డ్ హిస్టరీ అయినా ఎక్యూమెనికల్ అయినా యూనిటీ అయినా. సో ఐ ఎంజాయ్ మోర్ ఎక్యూమెనికల్, ఎందుకంటే వాళ్ళకి ఆ బయాస్నెస్ తీయాలి నేను. అది నేను స్టార్టింగ్ నుంచి చేయాలి కాబట్టి ఆ బయాస్నెస్ తీయడానికి ఒక 3-4 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే అందరూ ప్రస్పెక్టివ్గా వస్తారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మీరు ఎకమికల్ చదివినప్పుడు ఈ బయాస్నెస్ తీయాలి, ఈ నేరోనెస్ తీయాలి. సేవ కోసం మన అందరికి ప్రేమించాలి. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లవ్ యువర్ నేబర్ అండ్ లవ్ యువర్ గాడ్. ఇది మీరు చేయకపోతే, మీరు ఇంకా హిస్టరీ చదివితే సేవ మీకు ఏం అర్థం అవ్వదు. సో దట్ వాజ్ అ వే ఇట్ వాస్. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ హిస్టరీ మోర్ రెలివెంట్ టు ద బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవాంజలిజం ఆల్సో ఇన్ టు విచ్ ఎక్స్టెంట్స్. అదే సార్ నా ఆశ. చాలా ఇంటర్ డిసిప్లినరీ ఆశలు ఉన్నాయి. నేను ఇంకొకటి I'm stitching it together. It's taking time for me to stitch together. As you mentioned, Jeffanattu, it to aashakti puttinchali, subject to nerpinchali. Nerpinchali. Meeku naaku unna challenges. Kani chakkaga vivarincharandi aa parinithini chuse mee daggara nerchukovalsina chaala unnayi. You said the running commentary. This is kind of ratanni prasthanni avunu chustu chadutu evaluate chestu pedalaku ardham cheyadu avunu sir andulo anni moolu ottayi avunu itu navvutadi itu edipothadi itu kopam ostadi anni ostayi correct idi avismayam kalugutundi adi avunu sir ostayi rendu enarante interpreting is our job. అర్థం చేయడం, మనం అర్థం చేసుకుని అర్థం చేయడం, అది నిజమే. మన తెలుగు చర్చెస్లో ఏంటంటే, నిజంగా భారతదేశం ఈ సంఘాలు డినామినేషన్ దాటి అతీతంగా ఉండగలవని రుజువు చేసింది, ప్రపంచానికి రుజువు చేసిన చోటు ఇది. అవును సార్. ప్రస్తుతానికి మనమే ఏమైపోయామంటే సంఘ విభేదాలకు మరలా బానిసమైపోయాం. ఏది 3 గంటలు ఆదివారం పూట చేసేది ఆరాధన అనుకుంటున్నాము, 4 కోడలే గుడి అనుకుంటున్నాము. అవును సార్. సంఘము చాలా విశాలమైంది. అవును సార్. 3 సంవత్సరాలు తప్పనిసరి పడుతుంది స్టూడెంట్ని మనస్సు. అవును సార్. ముందుకు నడిపించడం అనేది, నాయకులుగా చేయడం అనేది. అవును సార్. కొంతమంది కోపం కూడా పడిపోతారు సార్ నాతో, మీరు ఈ ఇంటర్ప్రిటేషన్ చేస్తే మన సంఘంకి వెళ్ళి ఏం చెప్తున్నాం అంటే, నేను చెప్పింది మీరు వెళ్ళి చెప్పండి. You fit the message into the church. మీరు ఈ ఈ ఈ ఈ మైండ్ సెట్ మీరు చేంజ్ చేయకపోతే మీరు ఇప్పుడు కూడా సేవలో ఎదగలేరు. యు ఆర్ అ బ్లైండ్ ఐ అండ్ ఐ డోంట్ వాంట్ మై స్టూడెంట్స్ టు బి బ్లైండ్ ఐ. ఈ మైండ్ సెట్ మీరు మార్చుకోవాలి, ఈ అండర్స్టాండింగ్ మార్చుకోవాలి. ఈ నేనే రైటు ఇన్ దిస్ పోస్ట్ కొలోనియల్ వరల్డ్, నథింగ్ ఇస్ ఫిక్స్డ్. అన్ని ఒక సబ్జెక్టివ్ రిలేటివ్లో ఉంది. సో వాళ్ళ మైండ్ సెట్ అలా ఓపెన్ అవ్వాలి, ఆ అండర్స్టాండింగ్కి రావాలి, అగ్రే మైండ్ పిక్చర్ చూడాలి. నేరో వే ఆఫ్ అండర్స్టాండింగ్ అది వాళ్ళు ఒక పోవాలి ఇన్ టు విచ్. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా మనం మెయింటైన్ చేయాలి. ఐ కాన్ గో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆల్సో. సో ఐ ట్రై టు మేక్ ద సబ్జెక్ట్ రెలివెంట్ టు దెమ్, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్. Both relative and goal untundi. This is one of your goals. Yes sir. I ఒప్పుకుంటానండి. ఎందుకు మన వాళ్ళకి అంటే, కొంతమంది అపోలో చెందాను ఉన్నారు, కొంతమంది ఏమో పాలకు చెందాను ఉన్నారు, కొంతమంది చెందన్నారు. మీరు గ్యాంగ్ లీడర్లు కాదే, మేము గ్యాంగ్ లీడర్లు కాదు, మన ఒక లీడర్ క్రీస్తు అని బైబిల్లో పౌలే అన్నాడు కదా. అవును సార్. మన మన అంతటి నమ్మకంగా ఇక్కడ నేర్చుకున్నది బైబిల్లో నేర్చుకున్నది, మనది వేరే వేరే గ్యాంగ్లు కాదు, మనం క్రీస్తుకు చెందిన ఒక సంఘం అని చెప్పేసి. ఎగ్జాక్ట్. చాలా సంతోషం అండి. నిజానికి మీ క్లాస్ రూమ్ లో కూర్చున్నా
మీ దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్లు అందరూ దీవించబడ్డారు. ఇది ఆ దీవెన. ఇంకొక ప్రశ్న ఉందండి సార్. ఈ రోజు గడిచిపోతుంది, గురికి వెళ్ళి వచ్చాము. తెలుగు సంఘాలు, తెలుగు క్రైస్తవులు మనం చరిత్ర ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి చాలా మందికి, అంటే అందరికీ కాదులేండి, కొంతమందికి ఉంటుంది. అవును సార్. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటండి? ప్రతి లైఫ్ కి ఒక బిగినింగ్ ఉంటుంది సార్. ఎవ్రీ లైఫ్ హాస్ అ బిగినింగ్. ప్రతి చర్చ్ కి కూడా ఒక బిగినింగ్ ఉంది. మనం ఉన్నాం ఒక పర్టికులర్ డినామినేషనల్ చర్చ్ లో ఉన్నాం. ఇట్స్ అ పర్టికులర్ చర్చ్, బట్ వాళ్ళకి యూనివర్సల్ చర్చ్ చూడాలి. వాళ్ళ పునాది చర్చ్ చూడాలి, ఆ పునాది హిస్టరీ తెలియాలి, అప్పుడే. అందుకే సిహెచ్ కార్ నాకు చాలా ఇష్టం. ఆయన అంటారు, ఇట్స్ ఎ లింక్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్, ఇట్స్ అన్ఎండింగ్ డైలాగ్. యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్ లో పుట్టారు, ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలా పునాది వేశారు, ఆ యూనివర్సల్ చర్చ్ ఎలా స్థాపించబడింది, ఆ హిస్టరీ, ద స్టోరీ, దే షుడ్ నో ఇట్. అప్పుడే ఆ లింక్ పాస్ట్ నుంచి ప్రెజెంట్ గా చేస్తుంటే వాళ్ళకి బోల్ నిజాయిలు తెలుస్తుంది, బోల్ తప్పు నిర్ణయం తెలుస్తుంది, ద రాంగ్ బయాస్నెస్ విచ్ ఆర్ క్యారింగ్ అది బయటకు వస్తుంది. సో ఫర్ మీ ఈ ఈ డైలాగ్ లో వాళ్ళకి వాళ్ళు ఒక భాగం ఉండాలి. దే షుడ్ అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ వాట్ హ్యాస్ టేకెన్ ఇన్ ద పాస్ట్ అండ్ వాట్ ఈస్ ఇన్ ద ప్రెసెంట్, ఎలా స్థాపించి. అదర్వైజ్ వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద చర్చ్ బట్ నాట్ ద యూనివర్సల్ చర్చ్. ద గ్రేట్ కమిషన్ ఓన్లీ గెట్స్ ఫుల్ఫిల్ వెన్ వీ ట్రై టు లింక్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్, సో దాట్ మనం ఫ్యూచర్ కూడా తప్పులు జరిగింది తప్పులు అవ్వదు. యేసు దేవుడు ఎలా పనిచేశారు, ద బ్యూటీ ఆఫ్ హిస్టరీ ఇస్ ప్రతి ఎపోక్ లో చర్చ్ కిందకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఎవరో ఒక లేపారు ఆ టైంకి. అది స్టార్టింగ్ నుంచి అయింది, తర్వాత మిడిల్ ఏజెస్ లో రిఫార్మేషన్ అయింది, తర్వాత మిషనరీ మూవ్మెంట్ అయింది. సో ఈ యూనివర్సల్ చర్చ్ జర్నీ, బండి, నేను పిల్లల్ని చెప్తుంటాను, నా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన బండి ఎక్కుతున్నాం, ఎవరు ఏ స్టేషన్ లో దిగిపోవద్దు, మన యాత్ర మన డెస్టినేషన్ రీచ్ అయిన వరకు ఎవరు ఏ స్టేషన్ లో దిగిపోవద్దు. అంటే స్టేషన్ అంటే ఏ సార్ నాకు ఈ టాపిక్ నచ్చింది ఇక్కడ ఉండిపోతాను ఇంకా ముందుకు వెళ్ళిన అంటే కుదరదు. సో ఫర్ మీ హిస్టరీ ఒక లైఫ్ టెలికాస్ట్, ఒక లైఫ్ బండి, అది వెళ్తుంది, అది మనకు తెలియాలి పాస్ట్ నుంచి ఎలా ప్రెసెంట్ వచ్చాము. అలా దాట్ మేక్స్ మన ప్రెసెంట్, మన చర్చ్, మనం అది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, ఒక డిజైర్ క్రియేట్ చేస్తుంది వాళ్ళు. దే మనం మన చర్చ్ గురించి తెలియాలి, మనం ఎలా స్థాపించబడింది, ఎలా మిషనరీస్ ప్రాణం ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు ఆ చర్చ్కి, కాంట్రిబ్యూట్ చేశారు. అది ఒక, అది ఎప్పుడు వస్తుంది అంటే మన చరిత్ర పూర్తిగా తెలిస్తే, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు పుడుతుంది అంటే వాళ్ళకి ఆ స్టార్టింగ్ పాయింట్ తెలియాలంటే. అదర్వైజ్ ఈ ఈ నాలుగు గోడల లోపలే ఉండిపోతారు వాళ్ళు, థియాలజీ నాలుగు గోడల కింద అయిపోతారు. ఆ పిక్చర్, హిస్టరీ ఒక లైఫ్ టెలికాస్ట్ పిక్చర్ వాళ్ళకి రాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు క్రియేట్, దట్ మీరు మీ పునాది, మీరు పర్టికులర్ పునాది చూస్తున్నా కానీ మన యూనివర్సల్ పునాది చూడట్లేదు. ఏ కాంటెక్స్ట్ లో దేవుడు పనిచేసి ఎలాగైంది కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ మనం అర్థం, ఆ హిస్టరీ అర్థం చేసుకుని ఉంటే అప్పుడు మనం మన ఈ పునాది మీద మనం ఇంకా స్థాపించబడచ్చు. సో యు ఆర్ బిల్డింగ్ ఆన్ ద ఫౌండేషన్ వాట్ క్రైస్ట్ హస్ కెప్ట్. సో హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ ఆన్ ద హిస్టారికల్ ఫౌండేషన్, కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్, కరెక్ట్ అండర్స్టాండింగ్, కరెక్ట్ కాంటెక్చువలైజింగ్, అది కరెక్ట్గా మనకి ఒక ఒక పిక్చర్ వస్తుందని. అది నేను, దట్ ఈస్ ద వే ఐ ఆమ్ ట్రయింగ్ టు లుక్ అట్ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే. నాకు ఆల్ ఆర్ యూనివర్సల్ బిఫోర్, దర్ ఇస్ నో జూస్ జెంటైల్, ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. సో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ పెట్టడానికి వాళ్ళకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి ఒక పిక్చర్ ముందు నుంచి వాళ్ళకి ఒక తెలియాలి, విచ్ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ద ప్రెసెంట్ పిక్చర్ ఉంది. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏమైనా అడిగితే నువ్వు ఎలాగ ఎక్కడి నుంచి ఏ చర్చ్ నుంచి అంటే వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ గంట గంట చెప్తారు వాళ్ళ చర్చ్ గురించి. దాన్ని స్థాపించింది ఎలాగొచ్చింది, ఎలాగైంది, ఆ పునాది ఎవరు వేస్తారు మీకు, అది దాట్స్ వెరీ ఇంపార్టెంట్. దెన్ యూ కంపేర్, దెన్ యూ కమ్ టు ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ యు ఆర్.
అక్కడే ఐ థింక్ హిస్టరీ ఈజ్ ఆల్సో ఇవాంజలైజేషన్ హిస్టరీ ఈజ్ ఆల్సో అన్ ఇవాంజలైజేషన్ అ మోడ్ ఆఫ్ ఇవాంజలైజేషన్ ద మూమెంట్ యూ టేక్ ఇట్ టు ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ వి నీడ్ టు బ్రింగ్ ఇట్ టు ద ప్రెసెంట్ డే రియాలిటీ ఇంటు విచ్ సార్ అది అలా చూస్తున్నాను నేను వాట్ ఈస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఇంటు విచ్ ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ అది పునాదులు లేని ఇల్లు కాదు మా సామకోట భాషలో చెప్పాలంటే నూతిలో కప్పలం కాదు అవును సార్ దేర్ ఇస్ వోర్ బియాండ్ అవును సార్ మీరు చెప్పినట్టు ఇది పెద్ద ట్రైన్ అవును సార్ అమ్మ మా నాన్న మా తాత ముత్తాత మిషనరీలు అందరూ బాగా వాళ్ళని అర్థం చేసుకోకపోతే మనం మనం అర్థం కావాము మన పిల్లలు ఈ ట్రైన్లు బాగా అవును సార్ అవగాహన లేని క్రైస్తవులుగా నమ్మకంగా దేవుని సేవ చేయలేం అవును సార్ దేవుని వెంబడించలేము అయ్యా పవర్ఫుల్ ఇమేజెస్ అండి పవర్ఫుల్ చక్కగా మాకు పూట చెప్పిన ఈ యొక్క లెసన్స్ ను బట్టి మీకు చాలా వందనాలు థాంక్ యూ సార్ సేవకు సిద్ధపరిచిన కుటుంబం దారిలో ఎదురైన పెద్దలు పిల్లలు తర్వాత ఆశ్రమ గారు రోజు గారు బాబు జోయల్ గుత్తం వీళ్ళందరూ మీ పరిచర్యలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వాళ్ళకి నడుస్తున్నందుకు మీకు పిలిచిన దేవునికి థ్యాంక్ యూ సార్ వందనాలు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ బాయ్